పది ద్వారా వారు ఆర్థికంగా అభివృద్ధి చెందేదానికి కృషి చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు స్టేట్ బ్యాంక్ వారు రుణాలతో పాటు వారి ఆవుల పాల సామర్థ్యాన్ని పెంచేదానికి హెరిటేజ్ తరఫున దాణా కూడా మనం సరఫరా చేస్తున్నాం. వాతావరణంలో ఈ ఫ్యాక్టరీ పనిచేయడానికి అవకాశం వస్తుంది. క్రమశిక్షణగా ఉండి ప్రతి సంవత్సరం ఇచ్చినటువంటి లక్ష్యాలను సాధిస్తూ పురోగమిస్తున్నటువంటి హెరిటేజ్ సిబ్బంది అందరికీ, పాల సరఫరాదారులైన రైతులకు ఈ శుభ సందర్భంగా ఈ సంవత్సరం అంతా కూడా మనం విజయంతో ముందుకు సాగాలని, ఈ సంస్థ ఇంకా పురోభివృద్ధి చెందాలని కోరుకుంటూ. ఈరోజు సంక్రాంతి, సంక్రాంతి రోజున మనమందరం ఇక్కడ సమావేశమయ్యాం. రైతులకు ముఖ్యమైనటువంటి హెరిటేజ్ ఫంక్షన్కి మీరందరూ వచ్చారు. మనస్ఫూర్తిగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు సంక్రాంతి పండుగని రైతులతో కలిసి చేసుకోవడం, అందులో కూడా హెరిటేజ్ తీసుకునే నిర్ణయం చాలా మంచి నిర్ణయం. అలాంటి నిర్ణయం తీసుకొని మామూలుగా అయితే హెరిటేజ్ కానీ రైతులు కానీ ఇద్దరు కలిసి పనిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్గా 26 సంవత్సరాల కంటే ముందు అప్పుడప్పుడే అంతవరకు ఈ పాడి పరిశ్రమ కోఆపరేటివ్ ఫీల్డ్కి ఉండేది, రిజర్వ్ చేశారు. ఫస్ట్ టైం దీన్ని ప్రైవేట్ సెక్టర్ కూడా ఓపెన్ అప్ చేశారు. ఆ రోజు నేను కూడా ఒకటి ఆలోచించాను, ఫ్యామిలీ కూడా రాజకీయాలకు వచ్చినప్పుడు ఎక్కడ కూడా రాజకీయాలపైన ఆధారపడకుండా వీళ్ళు ఆర్థికంగా కానీ యాక్టివిటీ వైజ్ కానీ ఇండిపెండెంట్గా ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. అందులో కూడా పెట్టాలంటే వేరే ఇండస్ట్రీస్ పెట్టచ్చు, కానీ రైతులకు సంబంధం ఉండే ఇండస్ట్రీ, రైతులకు న్యాయం చేయగలిగేది, రైతుల ఆదాయాన్ని పెంచే విధంగా ఉంటుందనే ఉద్దేశంతోనే ఆ రోజు డైరీ ఇండస్ట్రీకి వచ్చాం. 26 సంవత్సరాలు అయింది.
నేను తర్వాత ఒక 1.5-2 ఇయర్స్ అవుతానే నాకు బాగా యాక్టివిటీ పెరగడం, నేను ఫస్ట్ టైం ఫైనాన్స్ అండ్ రెవెన్యూ మినిస్టర్ కావడం, ఆ తర్వాత సీఎం కావడం, తర్వాత రాజకీయాల్లో సమయం దొరకకపోతే నేను మా మిస్సెస్ని ఆ రోజు కంపెనీకి వెళ్ళమన్నాను. దగ్గర దగ్గర 24-25 సంవత్సరాలు కంపెనీ నిరంతరం పర్యవేక్షిస్తూ ఈ స్థాయికి తీసుకొచ్చారంటే మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక్క ఎనర్జీ సేవింగే కాకుండా ఈరోజు ఆహార భద్రతలో కూడా దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్ అని చెప్పి కూడా నేను మీకు హెల్త్ కేర్, వ్యాక్సినేషన్, అదే మరి మిగిలిన కార్యక్రమాలు చేయడం, ఊర్లో వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కూడా మీ వంతు కర్తవ్యాన్ని మీరు చేయడం, ఇంకొక పక్కన ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ కూడా స్థానికులకు ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు కూడా ఏ ఏరియాలో ఒక ప్లాంట్ వస్తే మొట్టమొదటిసారిగా స్థానికులకు కూడా న్యాయం చేసుకుంటూ వారిని కూడా ఎంపవర్ చేయాల్సిన అవసరం ఉంది. దెబ్బతీయడానికి అనేక విధాలుగా ప్రయత్నం చేశారు. ఏదో ఒక విధంగా బురద్జలాలు చూస్తే బురద మీకు అంటుకోలేదు, కానీ అది ఒకరోజు చేస్తే రాదు, ఒక నెల చేస్తే రాదు. అనునిత్యం జాగ్రత్తగా ఉన్నారు. ఒకప్పుడైతే ప్రొహిబిషన్ ఉంటే అపోజిషన్ పైన వేయలేకపోయారు. 26 సంవత్సరాలుగా ఒక చిన్న అపవాదు లేకుండా సమర్థవంతంగా నిర్వహించిన కంపెనీ ఈ హెరిటేజ్ కంపెనీ. దీనికి మనస్ఫూర్తిగా మీకు అభినందనలు మరొక్కసారి. ఎప్పుడు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్, నీతి నిజాయితీగా ఉంటే వ్యాపారాలు చేయొచ్చు, తప్పుడు పనులు చేసి వ్యాపారాలు చేయొచ్చు. తప్పుడు పనులు చేసి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎప్పుడో ఒకసారి దొరుకుతారు. నీతి నిజాయితీగా ఉంటే ఎవ్వరు మిమ్మల్ని ఏమీ చేయలేరు, ఎవరన్నా కానీ దానికి కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అహర్నిశలు కష్టపడుతూ క్షణ సంక్రాంతి సంబరాలకు విచ్చేసిన గౌరవనీయులు శ్రీ ఫ్యామిలీ అందరి తరఫున కృతజ్ఞతలు. ఇక్కడికి వచ్చేందులకి కాంట్రాక్టర్స్ కి ఏఎంసీ కాంట్రాక్టర్ అని తెలియజేస్తున్నాం. ఆగల 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 ఆ
சைட் ஜெர்க் பண்ணிட்டண்ணா
సంక్రాంతి పండుగ రోజు ఆయన ఉల్లాసంగా Thank you.